Hi, this is Dr. Narasimha, consultant oral and maxillofacial surgeon, Eledent Dental Hospital, Kondapur, KPHP and Manikonda. Today's topic is zygomatic implants. ఇటువంటి పళ్ళు లేని వాళ్ళకి లేదా అన్ని పళ్ళు ఊడిపోయి పళ్ళు పెట్టుకోవాలనుకున్న వారికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రిమూవబుల్ పార్షల్ డెంచర్, అంటే డెంచర్స్ డైలీ తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిక్స్డ్ డెంచర్స్. ఫిక్స్డ్ డెంచర్స్లో మనకి ఏ పళ్ళు మినిమల్గా పళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళకి ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి వాళ్ళకి మనము దాన్ని సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్గా పళ్ళు కూర్చోబెట్టవచ్చు. ఒకవేళ ఇంప్లాంట్ కూర్చోవడానికి బోన్ అనేది చాలా అవసరం. బోన్ లేకుండా అంటే అట్రోఫైడ్ మ్యాగ్జిల్లా ఉన్న వాళ్ళకి, లేదంటే చాలా సంవత్సరాలుగా డెంచర్ యూజ్ చేయడం వల్ల మనకి బోన్ అనేది చాలా వరకు పోతుంది అలాంటి వాళ్ళకి, లేదంటే న్యూమటైజేషన్ ద్వారా సైనస్ అనేది కిందికి వచ్చి మనకి ఇంప్లాంట్ కూర్చోబెట్టడానికి బోన్ అనేది ఉండదు, అలాంటి వాటిని అట్రోఫైడ్ మ్యాగ్జిల్లా కేసెస్లో మనము వేరే ఇంప్లాంట్స్ కూర్చోబెట్టడానికి వేరే బోన్స్ లైక్ జైగోమా కానీ టెరిగాయిడ్స్ కానీ ఇలాంటి వాటిని సపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేవి ఇంపార్టెంట్. జైగోమా బోన్ అనేది మ్యాగ్జిల్లాకి అటాచ్ అయిన బోన్ అనేది, మ్యాగ్జిల్లా మన అప్పర్ మ్యాగ్జిల్లాకి పైన సైడ్ అటాచ్ అయిన ఒక బోన్ని జైగోమా అంటారు. దాని సపోర్ట్ తీసుకొని దానికి ఒక దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసి పోస్టీరియర్ రీజన్ ఆఫ్ ద మ్యాగ్జిల్లా అంటే వెనక పళ్ళను కూర్చోబెట్టడానికి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాంటీరియర్ రీజన్లో అంటే ముందు పళ్ళకి నార్మల్ ఇంప్లాంట్స్ ఇచ్చేసి వెనక పళ్ళకి మనం జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇన్ ఎల్ఎన్ డెంటల్ హాస్పిటల్ వీ హ్యావ్ అవర్ ఓన్ సిబిసిటీ సెటప్ అండ్ మేము అప్పుడే ఎక్స్రే తీసుకొని సిబిసిటీలో క్లియర్గా చేసి దాన్ని ప్లాన్ చేసుకొని వీ క్యాన్ ప్లేస్ ద జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఇమీడియట్లీ అండ్ విత్ నీట్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఈస్ అవైలబుల్ హియర్ అండ్ వీ క్యాన్ ప్లాన్ అకార్డింగ్లీ టు ద పేషెంట్స్ ప్రయారిటీ. వీ క్యాన్ ప్లేస్ ద జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఇన్ ఏ ప్రిసైజ్ అండ్ గుడ్ మేనర్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.